సీఎం కేసీఆర్ ఇంటి పెద్ద కొడుకుల 2016 ఆసరా పెన్షన్ ఇచ్చి మీ గౌరవం పెంచారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభా సమావేశంలో మంత్రి మాట్లాడారు. నల్లగొండలో ఒకటి సూర్యాపేటలో ఒకటి రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి సూపర్ స్పెషాలిటీ సేవలు మూడేళ్లకే అందిస్తున్నాం. మీరు కళ్ళుండి చూడలేకపోతే చెవులుండి వినలేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. మీకు రాసిచ్చేటోళ్ళు కరెక్ట్ రాసిస్తలేరు. నల్లగొండ కాలేజీలో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఇవాళ బ్రహ్మాండంగా పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇవాళ నల్లగొండలో అందుతున్న విషయం మరి మీకు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా నాకైతే అర్థం కాదు. నిన్న నడ్డా గారు వరంగల్కి వచ్చిండు. వరంగల్కి వచ్చి అంటాడు మీరు జైలు కూలగొట్టిండ్రు ఏది సూపర్ స్పెషాలిటీ దవాఖాన అంటాడు. నేను మొన్న పోయినప్పుడు చూసిన అసలు 3 నెలలు కాలే మనం పని స్టార్ట్ చేసి 3 నెలల్లోనే 15% పనులు పూర్తి చేయడం జరిగింది. అద్భుతంగా 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఫుల్ స్పీడ్ లో పనిలో ఉన్నది. 3 నెలల్లో 2000 పడకల ఆసుపత్రి అవుతుందా? ఒక ఇల్లు కట్టిన ఏడాది అర్థమైతుంది, ఏడాది అవుతుంది. 24 అంతస్తుల బిల్డింగ్ 2000 పడకల ఆసుపత్రి, 24 అంతస్తుల బిల్డింగ్ 2000 పడకల ఆసుపత్రి, 3 నెలల్లో మేము ఇలా 15% పనులు పూర్తి చేసినాం. మరి మీరే పాటి పనిచేసిండు? భీమీ నగర్ లో ఎయిమ్స్ పెట్టిండు మీరు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. 200 ఎకరాల భూమి ఇచ్చినాము, 200 కోట్ల బిల్డింగ్ ఇచ్చినాం. మరి 3 ఏళ్లల్లా తచ్చడి మట్టన్న దవీన్రా ఎయిమ్స్ లా. 3 ఏళ్లల్లా మెడికల్ కాలేజీ పెట్టిండ్రు, ఒక్క ఆపరేషన్ చేసిండ్రా? కనీసం ఆపరేషన్ థియేటర్ ఉందా? ఒక్క కాన్పు చేసిండ్రా? మీరు మాత్రం ఏం చేయరట, చేసేటోళ్ళని మాత్రం మీరు అబద్దాలాడి ప్రజల్ని గోల్మాల్ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిజాలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఎయిమ్స్ లా తట్టడు మట్టి దవ్వలే ఇయాలకి ఒక్క ఆపరేషన్ చేయలే. నల్లగొండల పై చూడు, సూర్యాపేటలో చూడు, మా సిద్దిపేటలో చూడు, బ్రహ్మాండంగా పేద ప్రజలకు ఇలా ఆసుపత్రుల్లో వైద్యం అందుతున్నారు. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు దేశంలో, కానీ తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలే. మీరు తెలంగాణకు మొండి చేయి చూపిండ్రు, చిన్న చిన్న చూపు చూసిండ్రు. మీరు చేయలేదు. మేము సొంత పైసలతో మా పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తే ఆ జరుగుతున్న దాన్ని కూడా జరగదనట్టు, జరుగుతుందే లేదని అబద్దాలాడి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇవాళ ఏది ఏమైనా తెలంగాణ ఒక చైతన్య ప్రాంతం. ఉద్యమాల గడ్డ, నీలాంటి అబద్దాలను, నడ్డా గారు మాట్లాడే జూటా మాటల్ని తెలంగాణ సమాజం సహించదు. పోదామా మరి, రండి. ఎవరు వస్తారో రండి. పోయి మరి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు అవుతున్నాయా లేవా? మీరెవరు వస్తారో రండి, నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వస్తే దగ్గరుండి చూపిస్తా. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు. పోదాం పని, అదే బీబీ నగర్ ఎయిమ్స్ పోదాం. తట్టడి మట్టి దవ్వినరేమో చూపింది, ఒక్క ఆపరేషన్ చేసిందేమో చూపింది, ఇయాలకి ఒక బ్లడ్ బ్యాంక్ ఉందేమో చూపింది, అసలు ఆపరేషన్ థియేటరే దిక్కులేదు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. 4 ఏళ్ళే కాలేజీ వచ్చి ఒక్క ఆపరేషన్ చేయకుండా వాడు డాక్టర్ చదువు చదివి బయటకు పోయి జనానికి ఏం సేవ చేస్తాడు? ఇది మీ కథ. మా సిద్దిపేటలో, మా నల్లగొండలో, మా సూర్యాపేటలో చూడు, బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీ పూర్తయింది, పిల్లలు చదువుకుంటున్నారు. బ్రహ్మాండంగా 330 పడకల ఆసుపత్రి కట్టినాం. రోజు మోకాళ్ళ ఆపరేషన్లు అవుతున్నాయి, కాన్పులు అవుతున్నాయి, పెద్ద పెద్ద సర్జరీలు జరుగుతా ఉన్నాయి ఇవాళ సిద్దిపేటలో. అంటే వాళ్ళన్ని కూడా ఒక అబద్దాలు, జూటా మాటలు మాట్లాడతారు. ఇవాళ మనం ఇచ్చే 2016 పెన్షన్ లో పైస మందం కూడా లేదు. బీజేపీలో మాటలు మాట్లాడాలంటే అంత మాయమైన మళ్ళీ అబద్ధం మాట్లాడతారు. ఒక్క పైస కూడా లేదు వాళ్ళకి, ఒక పైస లోపే వాళ్ళకి అంతంత. ఇక మాట్లాడమంటే అంత మాదే అంటారు. అంత మీదే అయితే మరి కర్ణాటకలో ఎందుకు ఇస్తలేవు? అంత మీదే అయితే మహారాష్ట్రలో 2000 ఎందుకు ఇస్తలేవు? అంత మీదే అయితే నీ సొంత రాష్ట్రం గుజరాత్ లో 2016 ఎందుకు ఇస్తలేరో చెప్పాలనా వద్దా? అంటే మీరు జూటా మాటలు మాట్లాడుతుంది. ఒకవేళ మీయే అయితే, మీ స్కీమ్ ఏ అయితే మీరు గుజరాత్ లో 2000 ఇవ్వాలి కదా, కర్ణాటకలో ముఖ్యలాంగులకు 3000 ఇవ్వాలి కదా, ఎక్కడ కూడా ఇస్తలేదు. సో ఈ రకంగా పేదల కోసం మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక్క సిద్దిపేట పట్టణంలో 18,000 మందికి నెలకు 2016 రూపాయలు ఇవ్వడం అంటే ఇది చిన్న మాట కాదు. మీ అందరిని కూడా కోరేది ఒక్కటే, వెనకట పెద్దలు
తిన్న రేవు దలవాలందరూ.